సీరియస్ వెరైటీస్ ఆఫ్ మైగ్రేన్, ఇవి ప్రమాదకరమైన మైగ్రేన్ కండిషన్స్. అయితే డాక్టర్ గారు, మైగ్రేన్లో ఎన్ని దశలు ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మైగ్రేన్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా, బేసిలర్ మైగ్రేన్, ఇవన్నీ ఈ మూడు వెరైటీలు ఉంటాయి మైగ్రేన్లో. మైగ్రేన్ విత్ ఆరా అనేది క్లాసికల్ మైగ్రేన్ అంటారు, లేకపోతే న్యూరలాజికల్ మైగ్రేన్ అంటారు. ఈ న్యూరలాజికల్ మైగ్రేన్లో ఆరా అనేది ఉంటుంది. ఆరా అంటే ఏంది, హెడ్ఏక్ వచ్చే ముందు కొన్ని సంకేతమైన సింప్టమ్స్ కనపడతాయి. అవేంది, ఫ్లాషింగ్ లైట్స్, స్టార్స్, కలర్స్, బ్లైండ్ స్పాట్స్, ఇట్లాంటివి రకరకాల విజువల్ హల్యూసినేషన్స్ లెక్క కనపడుతుంటాయి అన్నమాట. అవి ఉన్నప్పుడు సంకేతం ఉన్నాడు, అట్లా వచ్చిన తర్వాత వెంటనే ఇక హెడేక్ స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు గమనిస్తారనమాట ఆ పేషెంట్స్. అయితే వాళ్లకు ఏమైందంటే, ఈ ఆరా అనేది స్ప్రెడ్డింగ్ కార్టికల్ డిప్రెషన్, అంటే బ్లడ్ సప్లై కొద్దిగా తక్కువైతుంది అనమాట బ్రెయిన్కి ఆ టైంలో. అసలు మైగ్రేన్ అంటే దేనివల్ల వస్తుంది అంటే, యూజువల్గా తలలో ఉన్న ఇంట్రాక్రేనియల్ వెసల్స్, తలలోపల ఉన్న బ్లడ్ వెసల్స్ సంకోచ వ్యాకోచాలు చెందటం వల్ల ఈ థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్, ఈ మైగ్రేన్ హెడేక్ అనేది రావడం జరుగుతుంది. అయితే డాక్టర్ గారు, ఈ పార్శ్వపు తలనొప్పి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఏ విధంగా నిర్ధారించవచ్చు అంటారు? ఇది క్లాసికల్ మైగ్రేన్ నేను ఇప్పుడే చెప్పాను. క్లాసికల్ మైగ్రేన్ కాకుండా కామన్ మైగ్రేన్ అనేది ఇంకోటి ఉంటుంది, మైగ్రేన్ విత్ ఆరా, వితౌట్ ఆరా. ఆరా అనేది ఉండదు, ఈ సంకేతం అనేది ఉండదు, ఫ్లాషింగ్ లైట్స్, ఈ కలర్డ్ లైన్స్ ఇవన్నీ ఏం కనపడవు. మామూలుగా సడన్గా ఒకసారి హెడేక్ స్టార్ట్ అవుతుంది. అది ఎంతకాలం, అది ఫస్ట్ నా క్యారెక్టర్ ఆఫ్ హెడేక్ ఇస్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఆఫ్ హెడేక్ ఎటువంటిది అనేది, సూదుతో కూర్చున్నట్ట, తల మీద సుత్తి కొట్టినట్ట, లేకపోతే థ్రాబింగ్ హెడేక్ జుమ్ 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 అని అట్లా వస్తుందా, ఇట్లా. ఈ క్యారెక్టర్ ఆఫ్ హెడేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్ సమ్టైమ్స్ వాళ్ళు సరైన విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతే వాళ్ళని డయాగ్రామ్ గీసి చూపించామంటాం అనమాట. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, తల బొమ్మ వేసి దాని మీద సూదులు కూర్చున్నట్టు కూర్చుంటే, ఓహో ఇది పియర్సింగ్ టైప్ ఆఫ్ హెడేక్ కూర్చుంది అని అర్థం చేసుకుంటాం అనమాట. అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది క్యారెక్టర్ ఆఫ్ హెడేక్, క్యారెక్టర్ ఆఫ్ హెడేక్. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ హెడేక్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరేషన్ ఆఫ్ హెడేక్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే, మైగ్రేన్ అనేది చాలాసేపు ఉండే హెడేక్, ఒక గంట నుంచి 6 గంటల వరకు ఉండే సివియర్ హెడేక్. వేరస్ పారాక్సిస్మల్ హెమిక్రేనియా అని నేను అంతకుముందు చెప్పినట్టు, అది ఓన్లీ 50 మినిట్సే ఉంటుంది. అది షార్ట్ లాస్టింగ్ హెడేక్ అంటుంది దాన్ని. షార్ట్ లాస్టింగ్ హెడేక్ అంటే తక్కువ సమయంలో తగ్గిపోయే హెడేక్ అలా ఉంటుంది అన్నమాట. ఆ డ్యూరేషన్ ఈ విధంగా ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని ఏదన్నా వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు హెడేక్ అనేది ఎక్కువైతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్. వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు హెడేక్ కనుక ఇంక్రీజ్ అయినట్టయితే తప్పకుండా అది మైగ్రేన్ అన్న సంకేతం వస్తుంది అన్నమాట. ఎందుకంటే పారాక్సిస్మల్ హెమిక్రేనియా ఇంకా వేరే అదర్ టైప్ ఆఫ్ హెడేక్లలో ఈ సింప్టమ్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫోనోఫోబియా, ఫోటోఫోబియా, వెలుగును భరించలేరు మైగ్రేన్ పీపుల్. తర్వాత సౌండ్ గట్టిగా మాట్లాడినా టీవీ ఎక్కువ పెట్టినా కూడా భరించలేదు. ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటుంది దాన్ని, అలాంటి సింటమ్స్. హెడ్ఏక్, తర్వాత సివియర్ వామిటింగ్స్ ఒకటి రావడానికి ఆస్కారం ఉంటుంది. హెడ్ఏక్, వామిటింగ్, ఫోనోఫోబియా, ఫోటోఫోబియా, వర్క్ స్ట్రెస్ ఇంక్రీజెస్ హెడ్ఏక్, అండ్ క్యారెక్టర్ ఆఫ్ హెడ్ఏక్, డ్యూరేషన్ ఆఫ్ హెడ్ఏక్, ఇవన్నీ ఇంపార్టెంట్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో హెడేక్ ఉందా, ఫ్యామిలీలో హెడేక్ ఉండి వాళ్ళకి కనుక ఇన్హెరిట్ అయింది అంటే అప్పుడు అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఫర్ డయాగ్నోసిస్. అయితే డాక్టర్ గారు, ఈ మైగ్రేన్కి సంబంధించి చికిత్స తీసుకున్న తర్వాత మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? చికిత్స తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్,
చికిత్స అనే మొదట చికిత్స ఏ విధంగా ఇస్తారనేది చెప్తాను. చికిత్స ఏంటంటే అక్యూట్ స్టేజ్, అక్యూట్ స్టేజ్ అంటే ఇమ్మీడియట్ హెడేక్ రాసి వచ్చిన ఇమ్మీడియట్గా భరించలేని స్థితిలో ఇంకా పేషెంట్ దగ్గరకు వచ్చినట్టయితే, మోడరేట్ సివిరిటీ అయితేనేమో నెప్రడోమ్ అని ఒక ఎనాలిసిస్కి ఇస్తాం. నెప్రడోమ్, నెప్రాక్సిన్ విత్ డోమ్పెరిడోన్, వామిటింగ్ కూడా ఉంటుంది కనుక హెడేక్తో పాటు. సో ఈ రెండు కలిపిన కాంబినేషన్లో నెప్రడోమ్ అనే టాబ్లెట్ వేసుకోమని చెప్తాం. ఈ టాబ్లెట్ ఏంటంటే ఇమ్మీడియట్గా హెడేక్ వచ్చినప్పుడు, సంకేతం వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా వెంటనే వేసుకోవాలి డ్రగ్, అట్లయితే ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది, ఎట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఈ ఒకసారి తగ్గిపోయిన తర్వాత ఉట్టినకుందామా, మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ మళ్ళీ రాకుండా చేయడానికి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ప్రొఫిలాక్టిక్ డ్రగ్స్లో ప్రొప్రెనరాల్ ఇంపార్టెంట్, మెటోప్రొలాల్ అది కూడా వాడతాము, తర్వాత ట్రిప్టనాల్, ట్రిప్టనాల్ అంటే అదొక యాంటీడిప్రెసెంట్, తర్వాత కాల్షియం ఛానల్ బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే సైబీలియం అని ఒక డ్రగ్ ఉంటుంది, అదొకటి, గాబాపెంటీన్ అది కూడా వాడచ్చు. ఇలా యాంటీమైగ్రేనస్ ప్రొఫిలాక్టిక్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, దాంట్లో నుంచి రెండు డ్రగ్స్ లేదా మూడు డ్రగ్స్ చూజ్ చేసుకొని ప్రొఫిలాక్టిక్ థెరపీలో వాడతామన్నమాట. ఇవి ఇలా ఈ డ్రగ్స్ అన్ని వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఏ డ్రగ్ అయినా కూడా అది యూస్ఫుల్ అని చెప్పేదానికంటే ముందే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, తప్పకుండా ఏదైనా రావచ్చు సైడ్ ఎఫెక్ట్. ఇంకా ప్రొపనాల్ యూజువల్గా స్టడీలో తేలింది ఏంటంటే, ప్రొపనాల్ వెరీ గుడ్ యాంటీ ప్రొఫిలాక్టిక్ మైగ్రేన్ డ్రగ్ అని. అయితే ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా హార్ట్ బీట్ అనేది, హార్ట్ రేట్ అనేది పడిపోతుంది, అది దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు, మామూలుగా కొద్దింత మైల్డ్ హార్ట్ రేట్లో తేడా వస్తుంది, దానికి పెద్ద మనం భయపడాల్సిన అక్కడ ఏం లేదు. మామూలుగా దానివల్ల ఏం ఇల్ ఎఫెక్ట్స్ అనేవి పెద్దగా ఏమి ఉండవు. అలా ట్రిప్టమాన్ అనేది వాడితే అది నొప్పి తగ్గించడమే కాకుండా నిద్ర కూడా వస్తుంది అన్నమాట. మైగ్రేన్ హెడేక్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే నిద్రపోయినప్పుడు తగ్గుతుంది, యాక్టివిటీలో ఇంక్రీజ్ అవుతుంది, వర్క్ స్ట్రెస్ టెన్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. కనుక ట్రిప్టమాన్ అనే డ్రగ్ నిద్రను కూడా ఇండ్యూస్ చేస్తుంది, డిప్రెషన్ ఎఫెక్ట్ కూడా తీసేస్తుంది, యాంగ్జైటీని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇవన్నీ మంచి ఎఫెక్ట్సే ఉన్నాయి. కానీ కొద్దిగా హయ్యర్ డోసులలో పోయినప్పుడు కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ అంటే ఇట్లాంటివి, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కొద్దిగాని అట్లా వస్తాయి. అయితే డాక్టర్ గారు, ఈ మైగ్రేన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? చాలా వరకు కామ్గా ఉండటం, తర్వాత ఎట్లాంటి వర్క్ టెన్షన్స్ ఇట్లా తీసుకోకపోవడం, రిలాక్స్గా ఉండటానికి ట్రై చేయడం, ఇలాంటివి టెక్నిక్స్, రిలాక్సింగ్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. బయోఫీడ్బ్యాక్ అనే మెథడ్ అని ఒకటి, అంటే టేబుల్ మీద పడుకొని డీప్గా బ్రెత్ తీసి నెమ్మదిగా వదిలిపెట్టుడు, అట్లాంటి బయోఫీడ్బ్యాక్ మెకానిజం కొన్ని అట్లాంటివి చేయొచ్చు. ఇలాంటివి రిలాక్సేషన్ టెక్నిక్స్, ఈ పిడికిలు బిగించి మళ్ళీ దీన్ని స్ట్రైట్ చేయడం, ఫింగర్స్ పిడికిలు బిగించడం, స్ట్రైట్ చేయడం, పిడికిలు బిగించడం, స్ట్రైట్ చేయడం, ఇలా చేస్తుంటే కూడా రిలాక్సేషన్, ఇది కూడా ఒక రకమైన రిలాక్సేషన్ టెక్నిక్. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే మైగ్రేన్ అంత బాధ పెట్టకుండా, పదే పదే రావడం, బాధ పెట్టడం ఇలాంటివి జరగకుండా కాపాడుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఈ మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది పురుషుల్లో కన్నా, సో దీనికి రీజన్ ఏంటి అంటారు? దానికి రీజన్ అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. స్టాటిస్టిక్స్ హావ్ షోర్ దట్ ఫీమేల్స్ హ్యావ్ గాట్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ అండ్